హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను. రసం చేస్తున్నానండి. రసం అందరూ చేస్తారు. ఈరోజు నేను స్పెషల్ రసంతో ముందుకు వచ్చాను. మాది ప్రకాశం డిస్టిక్. మా సైడ్ ఎలా చేస్తారో మీకు స్పెషల్గా చేసి చూపిస్తాను. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేస్తాను. సాల్ట్, వెల్లుల్లిపాయలు, ఇంగువ, చిన్న బెల్లం ముక్క, పసుపు, కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మసాలా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ, ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, ఈ మొత్తం మిక్సీ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఆయిల్, తగినంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తాలింపుకి నానబెట్టుకున్న చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, టమోటా, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి. ఇంకా కుకింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇందాక చూపించాను కదా ఏమేం కావాలో. ఈ ఐటమ్స్ అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని నేను మళ్ళీ చూపిస్తాను. ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకుతోనే టేస్ట్ వస్తుందండి, అందుకే కరివేపాకు కూడా వేస్తాము. కొంచెం దోరగా వేయించుకొని పౌడర్ చేసుకుందాం. ఇవి దోరగానే వేగాలండి, ఎందుకంటే ఎక్కువ వేగితే టేస్ట్ పోతుంది. లైట్గా కొంచెం క్రిస్పీగా అయ్యేటట్టు వేగాలి. ఎక్కువ వేగితే మళ్ళీ టేస్ట్ పోతుంది. ఇలా దోరగా వేయించుకొని స్టవ్ ఆపేద్దాం. ఈలోపు చింతపండు రసం తీసుకుందాము. ఇలా చింతపండు రసం తీసుకొని టమాటాలు కూడా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. మనకు సరిపడినంత వాటర్ పోసుకోవాలి. చింతపండు పులుపు మనకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుందండి. అలాగే టమాటాలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న టమాటాలు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకును కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేద్దాం. ఇలా తుంచేసుకుందాం. ఇందులో చిటికెడు పసుపు, అంటే హాఫ్ స్పూన్ అండి, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు. ఇందులో రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాం మేము. వీటన్నిటినీ ఇలా వాటర్లో వేసేసుకుందాం. ఒక్కసారి ఇలా వీటిని ఇలా టమాటోని ఇలా మెత్తగా ఇలా నలిపేద్దాము. ఈ కరివేపాకు ఇవన్నీ ఇలా నలపడం వల్ల టేస్ట్ వస్తుందండి. మిక్సీ కూడా పట్టుకోవచ్చండి, మీకు ఇష్టం ఉంటే ఈ మొత్తం మిక్సీకి వేసేసుకోవచ్చు. కానీ నేనైతే నా స్టైల్ ఇలాగే చేస్తాను. ఇదిగోండి, నేను ఇలా రసానికి రెడీ చేసేసుకున్నాను. టమాటాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసి కలిపేసి పెట్టుకున్నాను. ఇందాక ఆల్రెడీ మనం వేయించుకున్నవి కూడా చల్లారిపోయాయి. వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడైతే రసానికి అన్నీ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది రసం. ఇలా పెట్టేసి స్టవ్ వెలిగించేసుకొని మరిగిద్దాం. ఒక 10 మినిట్స్ మరగనిద్దామండి. బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఈ పౌడర్ వేసుకుందాము. పౌడర్ వేసి తాలింపు పెట్టేద్దాం. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది. బాగా మరిగింది రసం, చూసారా మొత్తం ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో పౌడర్ వేసుకున్నాము. పౌడర్ చూసారుగా, ఇందాక చేసి పెట్టాను కదా, కందిపప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొబ్బరి, వెల్లుల్లిపాయ కూడా మొత్తం మిక్సీ పట్టేశాను. ఇది ఫ్రెండ్స్ ఈ మసాలా రసం పౌడర్. ఇది మేము ఇలా అప్పటికప్పుడే చేసేసి ఫ్రెష్గా వేస్తాము. దీంతోనే టేస్ట్ వస్తుంది. దీనికి సరిపడినంత వేసాను నేను. ఇందులో చిన్న బెల్లం ముక్క, ఇందాక
తురిమి పెట్టుకున్నాం కదా చిన్న బెల్లం ముక్క అండి టేస్ట్ కోసం అంతే ఈ పౌడర్ వేసాక ఒక 10 మినిట్స్ కంటే ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచొద్దండి టేస్ట్ పోతుంది మళ్ళీ ఒక 5 మినిట్స్ లో దించేసి తాళం పెట్టుకుందాం మనం ఇందాక మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఇది కూడా ఇలా మరిగే స్టేజ్ లో వేసేద్దాము కొత్తిమీర తోనే దీని టేస్ట్ అండి ఈ రసం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అత్తికాయ ఫ్రై కాని ఆలు ఫ్రై కాని ఏ ఫ్రై అయినా రసం చాలా బాగుంటుంది నాన్ వెజ్ వండుకున్నా కూడా రసం కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక 7-8 వెల్లుల్లిపాయలు ఇలా దంచి చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే రసం మరిగింది దీని తాళిం పెట్టుకున్నాము టూ స్పూన్ ఒక టూ స్పూన్స్ పెద్ద స్పూన్ తో ఆయిల్ 2-3 స్పూన్స్ మీకు ఎంత కావాలో అంత ఇది బాగా వేడవ్వాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవాలు తక్కువ జీలకర్ర ఎక్కువ ఉండాలి ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా కొంచెం ఇలా ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఇలా మూత పెట్టుకోండి అసలు ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ ఇంగువతోనే రసం టేస్ట్ ఉంటుంది దీంట్లో అన్ని స్పెషలేనండి ఒకసారి పెట్టుకొని తిని చూడండి ఇలా ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇప్పుడు తాలింపు వేగిందండి रसम इन वेक इंदो स्कूं स्टव इपड़ी तालिंपे इंदो वेक రసం చూసారా ఫ్రెండ్స్ చూస్తేనే తినాలనిపిస్తుంది మీరు కూడా తినండి చేసుకోండి ఇప్పుడు రసం రెడీ అయిపోయింది మనం సర్వ్ చేసుకుందాం అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ రసం చేయడం ఈ రసం ఎవరైనా అందరూ తినొచ్చు హెల్త్ బాగాలేని వాళ్ళకి సూపర్ ఉంటుంది మీకు ఎప్పుడైనా నోరు బాగాలేకపోయినా ఇది చేసుకొని తినండి మీరే అడుగుతారు మళ్ళీ నన్ను ఓకేనా రసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి